Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీతో జనసేన పొత్తు ఫార్ములా ఇదేనట. జనసేన పార్టీతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ మానసికంగా సిద్ధమైంది. జనసేనతో పొత్తు లేకుండా పోటీ చేయడం కష్టమేనన్న అభిప్రాయం అధినేత చంద్రబాబు నుంచి కింద స్థాయి నేతల వరకు వ్యక్తమవుతోంది. ఇది జనసేన పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతోంది. తాము ప్రస్తుతం బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నామని, పొత్తు ఆలోచన లేదని జనసేన నేతలు చెబుతున్నారు. కాని అవి బయట మాటలే. లోపల మాత్రం జనసేన కూడా టీడీపీతో పొత్తుకు రెడీ అయిపోతుందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి జిల్లాకు 4 స్థానాలు ఇవ్వాలని భావిస్తోంది. ముఖ్యంగా 13 జిల్లాల్లో జనసేనకు 52 స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు ఇప్పటికీ రెడీ అయిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే రకమైన వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కడప వంటి జిల్లాలో స్థానాలు తగ్గించుకుని తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలను జనసేన తీసుకునే వీలుంది. కానీ జనసేన మాత్రం జిల్లాకు 6 స్థానాలు కోరే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి పదవి ఎవరికి అన్నది కూడా తేల్చాల్సి ఉందట. జనసేన టీడీపీ కాంబినేషన్ వర్కౌట్ అయితే 50-50 ఫార్ములాను అప్లై చేయాలని జనసేన అగ్రనేతలు భావిస్తున్నారు. తొలి లేదా చివరి 2.5 ఏళ్లు జనసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న షరతు విధించాలన్న యోచనలో కూడా ఉన్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే ఈ ఒప్పందానికి వస్తేనే పొత్తు చర్చలకు వీలవుతుందన్న సంకేతాలను పంపాలనే భావనలో ఉన్నారు. పొత్తు పెట్టుకుని కేవలం చంద్రబాబుకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడం ఎందుకన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. కర్ణాటకలో 36 స్థానాలు వచ్చిన జేడీఎస్ కు గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే 50-50 ముఖ్యమంత్రి ఫార్ములాకు చంద్రబాబు అంగీకరించాల్సిందేనని అంటున్నారు. ఈ విషయంలో స్పష్టత ఇస్తేనే పొత్తు చర్చలు ముందుకు సాగుతాయట. సీట్ల సంఖ్య తమకు ముఖ్యం కాదని, తమ అధినేత ముఖ్యమంత్రి కావడమే తమ లక్ష్యమని జనసేన నేతలు చెబుతున్నారు. మరి చంద్రబాబు దీనికి అంగీకరిస్తారో లేదో చూడాలి.